కొండపల్లి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా 15 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ను కోవూర్ నియోజకవర్గంలోని 5 మండలాల గవర్నమెంట్ హాస్పిటల్ కు కోవూర్ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కోవూర్ పిహెచ్సి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 215 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వితరణ చేసిన బీద మస్తాన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. డబ్బు ఉన్న వారు ఎంతమంది ఉన్నా దానం చేసే గుణం అతి కొద్ది మందిలో ఉంటుందన్నారు. వాళ్లలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీద మస్తాన్ రావు ముందుంటారని ఆయన తెలిపారు. స్టాఫ్ అందరూ కూడా కోవిడ్ విషయంలో నా నియోజకవర్గంలో చాలా బాగా పనిచేశారు. పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తున్నారు. చాలా కష్టపడి పనిచేశారు, మంచి పేరు కూడా తీసుకొని వచ్చినారు. అదేవిధంగా కావలి మాజీ అందజేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 40 ఇవ్వడం జరిగింది. కావలి నియోజకవర్గానికి 45 ఇచ్చారు, కోవూరుకు 15 ఇచ్చారు. అన్నీ కలిపి దాదాపు 215,29,00,000. భగవంతుడు కొంతమందికి మాత్రమే ధనం ఇస్తాడు, అది కూడా కష్టపడి చిన్నప్పటి నుంచి వ్యాపార రంగంలో అడుగులు వేసి భగవంతుడు ఆశీర్వదిస్తేనే ఆ స్థాయికి వస్తారు. కానీ మనసు అనేది ఉండాలి. ఆ మంచి మనసు భగవంతుడు కొంతమందికే ఇస్తాడు. చాలామంది డబ్బు సంపాదించుకొని మంచాల కింద ఇనప్పెట్లల్లో బీరువాల్లో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో పెడుతుంటారు. అదొక పైశాచిక ఆనందం వాళ్ళకి. ఆ విధంగా కాకుండా మంచి మనసుతో మన జిల్లాకు, మనం పుట్టిన జిల్లాకు ఏదైనా చేయాలి, మనం పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలి అననే ఆలోచన, మంచి మనసు కొంతమందికి మాత్రమే వస్తుంది. అందులో నెల్లూరు జిల్లాలో కావలి మాజీ శాసనసభ్యులు బీదా మస్తాన్ రావు గారు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందుంటారు. ఇటువంటి విషయంలో అభినందించదగ్గ విషయం ఆ మంచి మనసు అనేది కూడా భగవంతుడే కల్పిస్తాడేమో. చాలామందిని చూస్తున్నాం, ఈ నెల్లూరు జిల్లాలో కోట్లకు పడగలిగిన వాళ్ళు ఉన్నారు. బాగా సంపాదించుకొని వ్యాపార సామ్రాజ్యంలో చాలా పై స్థాయికి వచ్చారు.